नमस्ते ना पेर डॉक्टर नरेन कंसल्टेंट सर्जिकल ऑन्कोलॉजिस्ट केयर हॉस्पिटल क्लुप्तंगा पेद्द पीगु कैंसर गुरिंची तेलुसुकुंदाम लार्ज इंटेस्टाइन कैंसर अन्नी रकाल कैंसर लकी बेसिक गा रेंडु रकाल गा डिवाइड चेस्तामु ओकटी कोलन कैंसर अंटामु रेंडोदी रेक्टल कैंसर अंटामु सो मुंदुगा कोलन कैंसर गुरिंची ई वीडियोलो ट्रीटमेंट एला उंटदी एंटनेदी चूद्दाम सो कोलन कैंसर सर्वसाधारण याबे पैबड़न वाली चूस्तू उ मध्यकाल इंका याबे वयस कूड चूस्ना साधारण वीलू ब्लीडिंग का लेकिन मोशन सर होनी लेते अब वामिटिंग्स का अलाउं नोपी का वीटल तो प्रेजेंट होता सो कोलन कैंसर एला डायग्नोस्तार अंटे कोलोस्कोपी अने कोलन मोतम एंतर उ गड उठने चूस्तर आ टाइम में बायोप्सी चेस्तामु सो स्कैनिंग वेसर की सीटी स्कैन चेस्तारु सीटी स्कैन वाला व्याधि एंतर स्प्रेड ट्रीटमेंट विषयानिकि वस्ते नूट की तोबई शातम पैन मंद की कोलन कैंसर स्टेज 1, 2, 3 मुंदु सर्जरी चेस्तारु सो सर्जरी चेसी आ भागानि तीसेसी मीता कोलानि जॉइन चेस्तारु सो सर्जरी చేసిన తర్వాత ఆ ఫైనల్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి కొంతమంది పేషెంట్స్ కి ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరం దాన్ని కీమోథెరపీ అంటాం సో అందరికీ కీమోథెరపీ అవసరం లేదు 1, 2 స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఇంకేమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోతే కీమోథెరపీ ఏమీ అవసరం లేదు కానీ 3, 4 స్టేజ్ లో ఉన్న వాళ్ళకి కంపల్సరీ కీమోథెరపీ ఇస్తారు 4వ స్టేజ్ కోలన్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ కి ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరం లేదు కానీ ఎవరైతే మామూలుగా మోషన్ అవలేకపోవడం గాని బ్లీడింగ్ కాని లేకపోతే కొన్నిసార్లు పేగు రంధ్రం పట్టడం గాని అలాంటి ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంది అలాంటి ఏమన్నా ఇబ్బంది ఉంటే ఈవెన్ 4వ స్టేజ్ లో ఉన్నా సరే కంపల్సరీ సర్జరీ చేస్తాం చేసి ఫర్దర్ గా వాళ్ళని కీమోథెరపీ మీద పెడతాం సో 4వ స్టేజ్ అంటే ఏ అవయవానికైతే పాకిందో దానికి సంబంధించి కూడా ట్రీట్మెంట్ రెస్పాన్స్ అసెస్మెంట్ చేస్తూ ఉంటాం టైం టు టైం సో అది కూడా సర్జరీ చేయొచ్చు ఇంకెక్కడ వేరే చోట లేదు అంటే కూడా కొంతమందిలో ఈవెన్ 4వ స్టేజ్ లో కూడా వాళ్ళ ఫిట్నెస్ డిసీజ్ ఎలా ఉంది ఎంత వరకు ఉంది ఎంత ట్రీట్మెంట్ ఎంత వరకు రెస్పాన్స్ అయ్యింది అనే దాని బట్టి వాళ్ళు కూడా సర్జరీ చేస్తాం సో క్లుప్తంగా కోలన్ క్యాన్సర్ కి ముందుగా సర్జరీ తర్వాత కీమోథెరపీ అనేది చాలా ముఖ్యం ఎవరకైతే కొంతమందికి కోలన్ క్యాన్సర్ లో కొలనోస్కోపీ కంప్లీట్ కొలనోస్కోపీ చేయము డయాగ్నోస్ అయినప్పుడు వాళ్ళకి ఫాలో అప్ లో 6 మంత్స్ గాని 1 ఇయర్ గాని మళ్ళా కొలనోస్కోపీ రిపీట్ చేసి మీదా కోలన్ ఎలా ఉంది లార్జ్ ఇంటెస్టైన్ అనేది చూస్తాము థాంక్యూ